ఉండొద్దు. కులరహితంగా సమాజం ఉండాలి, మనం ఆదర్శంగా ఉండాలి. ప్రజలు మనల్ని ఎన్నుకున్నారు, ప్రజలు మన మాట వింటున్నారు అంటే వాళ్ళ సేవ చేయాలని చెప్పి కొట్లాడి ఊర్ల నుంచి వెళ్ళిపోయింది సార్. వాళ్ళ ఊర్లో వ్యతిరేకిస్తే పోయి రెడ్డి హాస్టల్ పెట్టి రెడ్డి హాస్టల్లో అన్ని కులాలకు చదువుకోవాలి ఇక్కడ అని చెప్పి చదివించడం మానేడు సార్. ఇట్లా అలాంటి జిల్లాలో మరొక ప్రతాప్ రెడ్డి లాంటివి మోహన్ రెడ్డి గారు ఇక్కడ పుట్టడం అనేది మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. మీలాంటి వ్యక్తులు ఒక జిల్లాలో కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా కావాలి. చదువుకున్న కొద్దీ ఈ పిచ్చి పెరిగిపోయి ఏమైందంటే సార్, మనుషులకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఏ మనిషి ఇక్కడ పుట్టాలని కోరుకుంటారు సార్? మేము పలానా దగ్గర పుట్టాలని కోరుకుంటాం సార్, మళ్ళీ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం. కోరుకుంటేటటువంటి టాటా బిర్లా కానీ ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం సార్. ఇంకా అమెరికా వాడు ప్రెసిడెంట్ వారి ఇంట్లో పుట్టాలని కోరుకుంటాం. ఇంట్లో పుట్టాలని పుట్టిన పాపానికి కొంతమంది జిల్లాలు మొత్తం నాశనం చేసి ఇప్పుడిప్పుడే కేసీఆర్ గారి నాయకత్వంలో మనుషులకు విలువ వస్తుంది, మనుషులకు గౌరవం పెరుగుతుంది. మీలాంటి వ్యక్తులు ఇంకా రావడం అనేది ఇంకా మాకు విలువ పెరిగింది. మీకు ఖచ్చితంగా ఇక్కడ అన్ని పనులు మా కూతురు కానీ మా అల్లుడు కానీ మా తమ్ముడు కానీ మా కుటుంబం మొత్తం కూడా మీకు సేవకులాగుండి మీకు మంచి పేరు వచ్చేటట్లు చేస్తాం. ఐటీఐ కూడా మంచి చేస్తాం. మీరు ఒక మంచి ఐటీ కంపెనీ కూడా ఇక్కడ పెట్టినట్లయితే, రామన్న చెప్పిండు మంచిగా కంపెనీ పెడతాడు అని, మీరు గతంలో కూడా మీ కొడుకుని అడిగినాం సార్, పెద్ద మనసుతో వారు కూడా ఓకే అన్నారు. మంచిగా మీ పేరు చిరస్థాయి ఉండేటట్లు, 18 దేశాల్లో ఎంత పేరు ఉంటే గొప్ప కాదు సార్, పుట్టిన గడ్డ మీద ఎంత పేరు అనేది దేవుడు అడుగుతాడు. నువ్వేం చేసి వచ్చినావు అంటే నిజంగా మీరు గర్వపడేటట్లు చేసారు, ఇంకా గొప్పగా చేయాలి. ఏ దేశంలో అయినా మై బర్త్ ప్లేస్ ఇది అని చూపించేటట్లు, ఎక్కడ అమెరికా నుంచి మీకు ఎవరైనా వస్తే ఇక్కడ డిన్నర్ ఇచ్చేటట్లు. ఎయిర్పోర్ట్కు గంట సార్, నువ్వు బంజారాయల్స్ జుబ్లీస్ కొనికే గంట అవుతుంది, ఈడికి రానికి గంట అవుతుంది. ఆడికి పోయేవాళ్ళు నేను నేను ఇల్లు కట్టుకుంటాను సార్. నా ఇంటి పక్కల ఎకర పొలం నీకు ఇల్లు కట్టుకునేకి ఇస్తా సార్. నీకు లేవని కాదు, మీరు కొనగలుగుతారు, అంతకన్నా ఎక్కువ కొనగలుగుతారు. కానీ మీలాంటి వ్యక్తి నా పక్కలో ఉంటే నిన్ను చూసి నేను కూడా నేర్చుకొని నీలాగా నీ అంత కాకపోయినా ఇందులో కొంతనైనా గొప్ప అని అవుతుంది సార్. ఇది మా ఉట్టి డైలాగ్ గురించి అంటలేను సార్, దైవ సాక్షి చెప్తున్నా. మీరు వచ్చి ఉంటా అంటే నా ఇంటి పక్కనే 1 ఎకర్లో మీకు మంచిగా ప్లేస్ ఇస్తా, బ్రహ్మాండంగా వాసు చేసిస్తా. మీరు ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ వచ్చి ఉండిపోతే కూడా, ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ ఉండిపోయినా ఒక గెస్ట్ హౌస్ లాగా పెట్టుకున్నా కూడా నా పుట్టిన ప్రాంతం కనుక. ఎందుకంటే ఎందరినీ ఎక్కడంటే అక్కడ దేవుడు పుట్టించినంటే మనిషిగా పుట్టడం గొప్ప, అందరూ ఈ గడ్డ మీద మిమ్మల్ని పుట్టించినంటేనే అది గొప్ప, మాకు గర్వకారణం. కనుక అది కూడా చేయండి, ఒక గెస్ట్ హౌస్ లాంటి కూడా ఏర్పాటు చేసుకోండి మీరు ఇక్కడ ప్రశాంతంగా ఉండడానికి. ఎక్కడైనా ప్రశాంతత ఉండదు సార్, ఎక్కడైతే ప్రాణం వచ్చిందో అక్కడనే ఉంటుంది. కనుక ఈ భూమికి నీకు ఏదో అవినాభమైన సంబంధం ఉంది, అందుకే మీరు ఇక్కడ ఉండడం, ఇతర దేశాల్లో పోయి గొప్ప పేరు తెచ్చుకోవడం, మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ స్థాయిలో మీ మనవరాల ద్వారా ఇక్కడ ఏర్పాటు చేయడం చెప్పడం అనేది చాలా గొప్ప అంశం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉట్టి ఎక్కడ పోయి స్థిరపడ్డా, అమెరికాలో కానీ దుబాయ్లో కానీ ఏడు హైదరాబాద్లో కానీ, పుట్టిన ఊరికి ఏమైనా చేద్దామని ఆలోచన చేయాలి. కనీసం చేయకపోయినా ఏమైనా చేసుకోనికైనా మంచి చేద్దామని ఆలోచన చేయాలి. కానీ మంచి చేసుకొని కాలుబెట్టి గుంజుకుంటూ కుట్రలు కుతంత్రాలు అనుకుంటూ ఎన్ని రోజులు బతుతారా మీరు? ఎన్ని రోజులు జీవిస్తారు? ఎవడు ఎన్ని రోజులు బతుతాడు? బతికిన రోజులు మంచిగా బతకండి, మంచి 10 మంది మంచి చేసి బతకండి. లేకపోతే చేసుకోనికన్నా మంచి చేయనియండి. చేసుకొని చేయనీయడు, పుకాలు పుట్టిస్తారు, రకరకాలు చేస్తారు. దరిద్రమైన బతుకు బతికే కన్నా 10 రోజులు బతికినా సార్ పౌరుషంగా 10 మందికి సాయం చేస్తూ బతకండి. కులాలు మతాలు అనేవి మనం సృష్టించుకునేటట్టు, దేవుడు సృష్టించినవి కావు. కనుక ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు మాకు అండగా ఉంటాడు. మాకు ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళని మేము కాపాడుకుంటాం, వారి వెంబడి ఉంటాం, ఈ జిల్లాను ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ ఉద్యమం నుంచి వారు వెంబడి ఉన్న కనుక వాళ్ళ ఆలోచన విధానాలు ఏంది, వాళ్ళ కథ ఏంది మాకు తెలుసు కనుక ఖచ్చితంగా ఇంకా ఎన్నో సంస్థలు వస్తాయి. దేవరకాదరితో పాటు మక్తల్, నారాయణపేట్, మొత్తం ఉమ్మడి జిల్లా మొత్తం మనమే పాలమూరు రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు తొందరలోనే కాలువలో కూడా టెండర్ పిలుస్తామని కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవడొచ్చి ఎన్ని అడ్డం పడ్డా, కాలువలకు అడ్డం పడ్డా కాలువలు తొక్కేస్తాం, కానీ కాలువలు మాత్రం ముందు తీసుకెళ్తాం. ప్రజలకు నీళ్ళు ఇస్తాం, పేదలకు నీళ్ళిచ్చి పంటలు పండిస్తాం 100% కూడా. ఎవడిని దాన్ని ఆపలేడు ఖచ్చితంగా అని చెప్పి మరొకసారి మా మోహన్ రెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారి సతీమణికి, మరియు వారి కుమార్తె ప్రతిజ్ఞకు, మిగతా కుటుంబ సభ్యులకు హృదయపూర్వకంగా మా మోహన్ రెడ్డి గారికి శిరస్సు వంచి వారికి పాదాభివందనం చేస్తూ ఖచ్చితంగా వారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి మనసారి వారిని వేడుకుంటూ థ్యాంక్ యూ.
శ్రీనివాస్ గౌడ్ గారు చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇది చాలా బలంగా మా మనసుల్లో నాటుకుంటది సార్. మీరు ఇచ్చే సందేశం, మీ సహకారంతో మేము ఎంతో ముందుకు వెళ్తాం. గౌరవనీయులు కేటీ రామారావు సార్.